మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు. తుమ్మడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడున్న ఆర్టిస్ట్ గురించి చెప్పాలి అంటే తమిళ్ నుంచి తెలుగు, తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి మలయాళం, సౌత్ ఇండస్ట్రీని వెళ్తున్న ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ విలన్ అని చెప్పుకోవచ్చు మధుసూదన్. సో గుంటూరు కార్మ. Yes, గుంటూరు కార్మ. ఎందుకని అటువైపు అడుగు వేయాలనిపించింది? తెలుగులో ప్రతి సినిమాలో మీరు కనిపిస్తారు. అవి కనిపించిన తర్వాత కూడా మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన హీరోస్, మన మధు కదా ఒకప్పుడు బాగా చేశారు, మన తెలుగులో ఎందుకు తీసుకోవట్లేదు? ఏదే కానీ పాజిటివ్ తీసుకోవడం బెస్ట్. చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో కూడా శృతి గారు మీరు హస్బెండ్ వైఫ్ అని. ఆ లవ్ ట్రాక్ వల్ల ప్రేమలో పడ్డారా? నెక్స్ట్ సరి నేను తను వచ్చినప్పుడు చెప్తాను. సార్ ఇప్పుడు స్క్రీన్ మీద చేశారు హస్బెండ్ వైఫ్గా, లవర్గా ఇద్దరు పండించేశారు. తర్వాత పెళ్ళి అయిపోయింది ఒక బాబు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ వైఫ్గా ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని? అంటే ఏ హీరో చాలా కంఫర్టబుల్ అనిపించింది సార్ మీకు? నాకు బాలయ్య బాబు. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది. ఎందుకు అతన్ని మరి వాళ్ళు ట్రోల్ చేస్తారేమో కానీ బాలయ్య బాలయ్య అంతైనా. తమిళ ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిందంటే ఒక ఆర్టిస్ట్ని ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఇదేంటి ఏం చేశారు? సంబడి ప్రమోటెడ్ హిమ్ కదా. ఎవరికైనా పిల్లలు చూస్తే ఆటోమేటిక్గా అయింది. తెలుగు ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు మంచి మంచి క్యారెక్టర్స్, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, మధు గారు కొన్ని వందల కోట్లు సంపాదించి ఉంటారు అన్న. కోట్ల ఇప్పుడు 1 లక్ష రూపాయలు రోజు సంపాదించాను. జిఎస్టీ ఒకటి దొబ్బుతుందా? 30 అక్కడే పోతుంది. ఈయనేమో మంచి సాఫ్ట్గా ఉంటారు. టైటిల్ ఏమో గుంటూరు కారు అని పెట్టారు. ఎలా ఉంటారు సార్ ఆ క్యారెక్టర్లో మహేష్ బాబు గారు? అసలు ఊహించో మంచి లవర్ బాయ్ సార్ కాలేజీలో, స్కూల్లో. మగవాడు అనేవాడు ప్రతి ఒక్కడు లవర్ బాయ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సంక్రాంతి సందర్భంగా ఆ బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. బట్ సుమన్ టీవీలో సంక్రాంతి వచ్చిందంటే అసలుకి ఓపెన్ చేస్తే కావాల్సిన ఇంటర్వ్యూస్, ఎప్పుడు కూడా ఇంటర్వ్యూస్కి రాని ఆర్టిస్టులు కూడా వస్తూనే ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్టిస్ట్ గురించి చెప్పాలి అంటే తమిళ్ నుంచి తెలుగు, తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి మలయాళం, సౌత్ ఇండస్ట్రీని వెళ్తున్న ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ విలన్ అని చెప్పుకోవచ్చు మధుసూదన్. ఇలా చెప్తే మీకు తెలియదు చక్రవాకం జేమ్స్ అంటే తెలుస్తుంది. ఇంకెందుకు తెలుగులో చాలా తక్కువ, ఎప్పుడు కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వలేదు సోషల్ మీడియాకి. ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చారు, ఫస్ట్ ఇంటర్వ్యూ, అడిగేద్దాం చాలా విశేషాలు. సో గుంటూరు కారమ. ఎస్, గుంటూరు కారం. సో ప్రజెంట్ గుంటూరు కారం ఊపులో ఉన్నారా, లేకపోతే గో సినిమా కూడా చేసేన్నారు కదా? నా సామి రంగా. నెక్స్ట్ ప్రేమలో వరుసకట్టు ఉన్నాయి మూవీస్ అన్ని రిలీజ్కి. ఐ థింక్ జనవరిలో 3 రిలీజ్. కాదు కాదు, మీ ఆర్టిస్టులు అందరూ ఏంది సినిమాలు చూస్తే ఏమో డజన్లు చేస్తారు సంవత్సరానికి. అసలు మీరు ఏంటి, ఎలా కష్టపడుతున్నారు, ఫ్యామిలీ ఏంటి, ఈ ఇంటర్వ్యూస్కి రానేరారు ఎందుకు మధు గారు? అంటే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది నేను కొంచెం. రేర్ ఎవరన్నా ఇంకా లేదు వచ్చి చేద్దామంటే సిచ్యుయేషన్ బట్టి నేను ఇది అవుతాను. ఓకే ఓకే. ఇప్పుడు నేను యాక్చువల్లీ దీనికి రావడానికి ఒక కారణం ఉంది. నాకు ప్రేమలో అని ఒక సినిమా చేశాను. హీఈస్ ద ప్రొడ్యూసర్, హీఈస్ ద హీరో, హీఈస్ ద డైరెక్టర్. చందు. అవును. నాకేంటంటే కష్టపడి పైకి వచ్చే వాళ్ళని చూస్తుంటే సరే మన వల్ల వాళ్ళకి ఎంత అవుతుంది, మనం అది చేద్దాం అని ఒక దీని మీద అలా వచ్చేసాను. సినిమాలోనేమో డైలాగ్స్ కుమ్మేస్తారు అసలుకి, ఎదుటిన్నోడు చూసేవాడు కూడా ఎదురుపోతారు. ఫస్ట్ టైం చాలా సాఫ్ట్గా సెన్సిటివ్గా ఇంతే ఉండేది. లైఫ్లో రియల్ లైఫ్లో ఇలానే ఉంటారా? ఇలాగే ఉంటా, వెరీ సాఫ్ట్. ఓకే, అంతే. ఫస్ట్ టైం ఆ సీట్కి పర్ఫెక్టే సరిపోయారు సార్ మీరే.
జేమ్సా మజాక అంటే ఇది కొంచెం పంచ్ అయితే ఇంకా బాగుండేది, అలా కాలు మీద కాలేదు. ఈ జీన్స్తో సరిగా సెట్ కాదు. ఓకే, ఎక్కువ తమిళ్ మూవీస్ చేసి పంచకట్ నేర్చుకున్నారా అక్కడ? పంచకట్ అన్నిటికీ బాగుంటుంది, హ్యాపీ. దానిలో ఒక స్టైల్ ఉంటుంది, పంచ మీద నీకు కాలు మీద కాలేసుకుని కూర్చోవాలంటే ఆ పంచకట్లో కూర్చుంటే అది ఎంత బాగుంటుంది అంటే అది నాసామిరంగా ఉంది అదొక ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మన తెలుగు యాక్టర్ తమిళనాడును కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నారు అన్ని సినిమాలలో, అంటే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ. టెన్ ఇయర్స్ కుమ్మేశారు అందరు యాక్టర్స్తో కూడా. మోస్ట్ చిన్న సినిమాలు ఎక్కువ చేశాను, పెద్ద సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలు ఎక్కువ చేశా. ఎందుకని అటువైపు అడుగు వేయాలనిపించింది? తెలుగులో అనుకున్న ఆపర్చునిటీస్ రాక ఓకే అంటే ఆటోమేటిక్ గా సూర్య చేసే. ఆఫ్టర్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ నుంచి కొంచెం దశ మారుతుంది అని. ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేసే ఉన్నారే కానీ పర్ఫార్మెన్స్, కానీ ఎవరు ఇచ్చింది లేదు. ఓకే, సరే ఓకే, ఎక్కడే ఉంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, వేరే వరకు సౌత్ ఇండస్ట్రీ. బట్ తమిళనాడులో కూడా మంచి మంచి మూవీస్ చేశారు కదా, అవి చేసిన తర్వాత ఆటోమేటిక్గా తమిళ్లో మూవీస్ అన్నీ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయి. రీమేక్ లేకపోతే డబ్బింగ్ ఏదో విధంగా వస్తూనే ఉన్నాయి ప్రతి సినిమాలో మీరు కనిపిస్తారు. అవి కనిపించిన తర్వాత కూడా మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్, మన హీరోస్, మన మధు కదా ఒకప్పుడు బాగా చేశారు మన తెలుగులో ఎందుకు తీసుకోవట్లేదు? నాకు తగ్గ క్యారెక్టర్స్ అనుకోలేము వాళ్ళు, మేబీ అలా ఉంటే పిలిచిండే వాళ్ళు ఏమో తెలియదు. ఏదే కానీ పాజిటివ్గా తీసుకోవడం బెస్ట్. వాళ్ళు పిలవలేదు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఇది అనుకోకుండా చేసింది రెండు సినిమాలు, త్రివిక్రమ్ గారితో ఒక ఇంట్రడక్షన్, అలాగే ఇప్పుడు మన నాసామరంగా వచ్చేసి విజయ్ బిన్నీ. అవును, న్యూ ఈజ్ కొరియోగ్రాఫర్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. సో అతనికి నేను అనిపించాను కంపేరింగ్ టు నాకు ఈ దీనికి ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, గుంటూరు కరం కింద ఈ క్యారెక్టర్. ఓకే, అట్లీస్ట్ ఒక అంటే ఇది ఉండదు అనేది, ఒక 6 సీన్లు ఉంటాయి, నాకు ఒక సపరేట్ ఒక ట్రాక్ ఉంటుంది. ఫస్ట్ మీలో అసలుకి విలనిజం బాగా పండించగలరు, విలన్ లుక్స్ ఉన్నాయి, ఈయనైతే పర్ఫెక్ట్గా ఉంటాడు కదా విలన్ అంటే ఇలా ఉండాలి కదా అని ఎవరు, ఏ డైరెక్టర్ సార్? ఇది నన్ను విలన్గా చూపించింది దేవకట్ట. దేవకట్ట గారు ఓకే. ప్రస్థానం చేసేటప్పుడు అడిగారు, అప్పుడు ఆయన కూడా యుఎస్ సంథింగ్ వచ్చేసారు కదా, యుఎస్ నుంచి వచ్చారు ఆయన, ఎందుకు ఇంత బాగా చేస్తున్నావు ఎందుకు నీకు విలన్గా ఎవరు ఛాన్స్ లేదంటే తెలియదు నాకు. అన్నా మేబీ ఇలా స్మైల్ చేస్తూ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆ విలనిజం కనిపించలేదేమన్నా. ఓకే, అందులో నువ్వు విలన్గా చేస్తావు నేనే నిన్ను చేస్తాను, దెన్ ఆటోమగర్ సూర్య. గుర్తుందా సార్ డైలాగ్ ఒకటి? డైలాగ్ చెప్తారు, డైలాగ్స్ స్క్రీన్ మీద పండిస్తారా? డైలాగ్ అతను చెప్పింది అదే, జయప్రకాష్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు, 25 ఏళ్ల క్రితం పావలా కూలీగా బదిలిన ఇందిర, రూపాయి కిరాయి కోసం యూనియన్ లీడర్ని కూనీ చేసి, మరో డజన కూనీలు, 100 సెటిల్మెంట్లతో 16 యూనియన్ల ప్రెసిడెంట్ అయిన ఇందిర, 10 ఏళ్లుగా కార్పొరేట్ సీట్లో కూర్చుని కావమంద కాకినీళ్ళ కేవు మనిపిస్తూ 6,000 కోట్ల సామ్రాజ్యాన్ని సామంతరాజుగా వెళ్ళిన ఇందిర, అఫ్ట్రాల్ నలుగురు బచ్చాగాళ్ళ చేతిలో బహున ఈ రోజు నా కాళ్ళ కింద చెమటలు కక్కుతూ కూర్చున్నాడంటే ఆ 25 ఏళ్లుగా నీ దగ్గర ఉన్నదేంటి, ఈ 4 వారాల్లో నీ పోగొట్టుకున్నదేంటి, ఈ 4 వారాల్లో నువ్వు ఏం పోగొట్టుకున్నావో నీకు తెలుసా? క్రూరత్వం. పాలించే జాతికి బానిస జాతికి ఉన్న తేడా క్రూరత్వం, వేటాడే జంతువుకి పరిగెట్టే జంతువుకి ఉన్న తేడా క్రూరత్వం. ఆ క్రూరత్వం నీలో మచ్చుకైనా కనిపించట్లేదురా. ఇది జేపీ గారికి చెప్తారు, దిస్ ఇస్ మై ఫస్ట్ డైలాగ్, సినిమాలోనే ఫస్ట్ షూట్ చేసింది. విలన్గా చేయాలనుకున్న చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ డైలాగ్, ఇది విని వెళ్తారేమో. ఎన్ని ఇయర్స్ అయింది ఆటోనగర్ సూర్య రిలీజ్ అయ్యి? టెన్ ఇయర్స్ అయిపోయింది. చూడండి ఇప్పటికి కూడా గుక్క తిప్పకుండా. లేదు దేవ, డైలాగ్స్ అలా ఉంటాయి, బాగుంటాయి సార్, గుర్తుండిపోతాయి. అంటే విలన్కి కూడా బాగా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలలో, ఎలా సార్ ముందు బాగా హార్డ్ వర్క్ చేస్తారా లేకపోతే చేయగా అలవాటు? నాకు తెలీదు, నాకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పటిదాకా చాలా జాలీగా ఉంటాను, స్టార్ట్ కెమెరా అనిపించగానే టోటల్ మారిపోతాను. ఓకే, నాకు దీనిలో నటన నాకు పునాదులు ఇచ్చేసింది వచ్చేసి ఒక విధంగా చూసుకుంటే నాకు నటన అంటే ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేసింది విజయ్ దళపతి వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఆయన గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఓకే, మొన్న విజయకాంత్ గారు చనిపోయారు,
ఆయన ఫస్ట్ అతను విజయ్ చేస్తున్న దానిలో ఫస్ట్ టైం నేను పొన్నాంబలం విలన్స్గా చేశాం. ఓకే, అలా 3 మూవీస్ నాన్ స్టాప్ చేశాం, హిట్ 3. స్టిల్ ఆ షీల్డ్స్ నా దగ్గర ఉన్నాయి ఇంట్లో. ఓకే, దాని తర్వాత ఇంక షీల్డ్లు తీసుకోలేదు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసాను నేను. సో ఇక్కడ నాకు ఇంకా ఆయన ఓనమాలు తీసే ఇంకా కొంచెం యాక్టింగ్లో కొంచెం నన్ను సపోర్ట్ చేసి వచ్చేస్తే మంజునాథ్ నాయుడు గారు. ఓకే, అక్కడ నేర్చుకున్నా ఇంకా. నా స్కూల్లో రాదు నాకు, నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్కి ఏమనిపిస్తే అది చేస్తాను నేను. అంతే, దీనికోసం నేను ప్రిపేర్ అవ్వాలా? దేనికి దేనికి ప్రిపేర్ అవ్వాలి? అది ఎనీ క్యారెక్టర్. ఓకే, నేను ప్రిపేర్ అయ్యి దానిలో మునిగిపోవడం అట్టాడేమో ఉండదు. కట్ అంటే నేను మారిపోతాను, యాక్షన్గానే ఇదైపోతుంది. బ్లడ్లే ఉందా, బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదు, నా అమ్మ నాన్న ఇది దేవుడు ఇది అంతే. అంతే అంతే. ఎక్కడ సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? యాక్చువల్లీ ఒంగోలు, ఒంగోలు గిత్త, ఒంగోలు నాన్న, అమ్మ వచ్చేసి ఖమ్మం, తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ అయిపోయింది. సో నేను పుట్టిపోయింది ఏంటంటే కర్ణాటక బోర్డర్, టోటలీ కర్ణాటక. ఓకే, నా స్టడీస్ అక్కడే, అందుకే నేను తెలుగు తమిళ్ కన్నడ మొత్తం ఇది చేసుకుంటాను. మూడు కవర్ చేసి కవర్ చేస్తాను. సో పక్కనే కదా మలయాళం, దాన్ని కూడా కవర్ చేస్తాను. దాన్ని కవర్ చేస్తా. సో చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో కూడా, అంటే ఈ మధ్య కొంచెం డిజిటల్ మీడియా కొంచెం ఎక్కువ అయినప్పటికి అప్పుడు తెలిసింది, కానీ శృతి గారు మీరు హస్బెండ్ వైఫ్ అని, రియల్ లైఫ్ రియల్ వైఫ్ అనేది ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. రియల్ లైఫ్లో కూడా మేము వైఫ్ అండ్ హస్బెండ్ దేనిలో చేయలేదు, ఉత్తరాగల్లో ఓన్లీ ఆ లవర్ ట్రాక్ ఒకటి నడిచింది. దాని తర్వాత మళ్ళీ మేము అది ఎప్పుడు 1997లో, దాని తర్వాత ఆఫ్టర్ 7-8 ఇయర్స్. ఓకే, ఆ లవ్ ట్రాక్ వల్ల ప్రేమలో పడ్డారా? అసలు దాని తర్వాత నాకు ఆమె కలవనే లేదు ఆ తర్వాత. మరి ఎట్లా, అన్ఎక్స్పెక్టెడ్, కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి. నెక్స్ట్ సరే నేను తను వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు వచ్చింది ఫిల్మ్. మీ ఇద్దరు ఒకసారి రావటం కష్టం, అసలు మీరు రావటం ఇంకా కష్టం. చూద్దాం ఈ ఇయర్లో డెఫినెట్గా మొత్తం ఫ్యామిలీ వచ్చి కూర్చుంటాం. నాకు తెలిసినంత వరకు మేడం ఇది గంగతో రాంబాబు దాంట్లో విలన్గా చేశారు కదా, చాలామంది అనుకున్నారు అసలుకి లేడీ విలన్ అంటే ఎలా ఉండాలి కదా. అప్పుడులో మనకి తెలంగాణ శకుంతల గారు ఆ రేంజ్లో కనిపించారు ఆమె, తర్వాత ఎవరికి అనిపించలేదు కూడా. ఆల్మోస్ట్ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు విలన్గా ఇంట్లో, ఒకే ఇంట్లో. మనుషులు విలన్గా చేసేవాళ్ళంతా వాళ్ళ మనసు సున్నితంగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, నిజం. ఇది నేను ఈవెన్ తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్ని ఇండస్ట్రీలో చూశాను. మన చలపతిరావు అబ్బాయి ఎలా, అవును, ఎంత మంచి. నేను ఈవెన్ నంబియార్ గారు తమిళ్లో వీళ్ళందరినీ చూస్తూ ఉంటే అసలు చాలా వెరీ సాఫ్ట్. ఎంత ఇదంటే నేను మన సంజయ్ దత్ గారిని కలిసినప్పుడు కూడా, శక్తి కపూర్ గారు వీళ్ళు కలిసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది తెలుసా, అంత దీనిగా ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ అంతే ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, అస్సలకి చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళది. ఏంటి వీళ్ళ విలన్స్ రోల్ చేసేది, వీళ్ళనా మనం స్క్రీన్ మీద చూసి వామ్మో వాయో అంటాము అనిపిస్తుంది అసలుకి. అంటే బై నేచర్ అర్థం కాదు, బై భర్తలా ఉంటారో అర్థం కాదు, అయితే అలాంటి క్యారెక్టర్స్ చేసి 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 ఇలా ఉండకూడదు మనం, ఇలా ఉండాలి కదా అని ఏమైనా మార్చుకుంటారో. సంజయ్ కూడా నేను మామూలు స్క్రీన్ మీద చూసే ఒక దీనిగా ఉంటుంది, కానీ బయటకు వచ్చేస్తే తను అసలు ఎంత ఇదంటే బా, నేను అటువంటి ఒక డౌన్ టు అర్త్ గా నేను చూడలే. నేను కొంతమంది లైక్ చేసే అతను కానీ అజిత్ గారు కానీ, అజిత్ ఇంకా గోల్డ్. అవును, అంటే ఏ హీరో చాలా కంఫర్టబుల్ అనిపించింది సార్ మీకు? అంటే విలన్కి హీరో రోల్కి మధ్య చాలా ఉంటుంది కాంబినేషన్ అంటే. నేను పర్ఫామ్ చేసి నాకు తెలిసి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నాకు ఫ్రీగా ఉండేది నాకు బాలయ్య బాబు ఏంటంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది, ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉంటుంది. ఓకే, నేను ఎక్కువ ఆయనతో కూర్చునేదానికి ఇష్టపడేవాడిని. ఓకే, ఇంక ప్రతి యాక్టర్స్తోనే చేశాను, ఇప్పుడు నాగార్జున గారితో చేశాను, ఇంకా మహేష్ బాబు గారి దీంట్లో నవ్వు, ఆయన ఎప్పుడు జోకులు వేస్తూనే ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు, ఆ విధంగా సరదాగా వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్స్తో మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి, తమిళ్లో ఇప్పుడు పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు, మంచి మంచి రోల్స్ చేశారు, మన వాళ్ళు సెట్లే ఉన్న ఫీడ్బ్యాక్ ఇవ్వటం కుమ్మేశారండి, సినిమా చూశాను చాలా బాగా చేశారు మీరు. అంటే డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు, హీరోస్ ఎవరు లేరు. అంటే నాకు తెలియదు వాళ్ళు ఆ మూవీస్ చూసి ఉంటారో లేదో నాకు తెలియదు కదా,
మేబీ చూసి ఉండకపోవచ్చు. తమిళ ఇండస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేసిందంటే ఒక ఆర్టిస్ట్ని ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఎందుకంటారు? అది ఏదన్నా లైఫ్లో ఏదన్నా ఉంటుంది కదా, ఏదన్నా ఎదురు దెబ్బ. ఇప్పుడు యాంకర్గా మీరు చేస్తున్నారు, లేదు నేను చేయలేను, ఇంకో యాంకర్ మీరు రికమెండ్ చేస్తారా? చేయలేరు. అది కొంత అది మనసు ఉండాలి చేసేదాన్ని కూడా. కొంచెం నేను చేయలేకపోయాను, నా ఫ్రెండ్ చేయని, లేకపోతే వాడి ఫ్రెండ్ చేయని, ఎవడో ఒకటి చేసిపోతాడు. తెలియనోడు చేసి వెళ్ళేదానికన్నా తెలిసినోడు చేస్తే బాగుంటుంది కదా, మనకు తెలిసింది వాడు అని నేను ఫీల్ అవుతా. ఇది నా ఇది. ఓకే, నాకు మోస్ట్లీ నాకు నాతో ఇంటరాక్ట్ అయిన మోస్ట్లీ నా డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా సేమ్ అదే ఇది. ఇప్పుడు త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టైం చేశాను. త్రివిక్రమ్ మనం ఫస్ట్ ఇది చేస్తున్నాం బదులు, ఇక్కడి నుంచి మనం బిగినింగ్ చేద్దాం తప్పకుండా సార్ అన్న. ఎందుకంటే అవకాశం రాలేదు, వచ్చినప్పుడు చేస్తాం. ఆల్రెడీ బుల్లితెరని వేలేశారు ఒకనొక టైంలో, ఉత్తరాగాలు బుల్లితెర నుంచిన మొగల్ రేకులు. అంటే నేను స్టిల్ ఈరోజుకి నాకు ఆ చక్రవాకం జేమ్స్ కన్నా పేరు ఇదైపోయింది. ఇప్పుడు మనం అంటే ఈస్ట్ వెస్ట్ షూటింగ్కి వెళ్ళాను అనుకో, సినిమా షూటింగ్కి వెళ్తానా, ఏసీ ఇలాంటి మంది ఇప్పుడు చేసేదే అంటారు వాళ్ళు. ఇంకా ఇంపాక్ట్ ఇంకా ఉంది. ఓ మంచిదే కదా సార్, అది మంచిదే. నేను ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ దానికి ఏ ఇది లేదు. అమితాబ్ లాంటి వాళ్ళు వచ్చేసారు అప్పుడు, ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీలో ఇది చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ ఒక చిన్న ఇది ఉంది, ఆ టీవీలో వాళ్ళని ఏం పెట్టుకుంటామని ఒక కొంతమంది అది ఉంది. సో అది ఎందుకు ఇంకా దట్ ఈస్ బెస్ట్ తెలుసా, ఎందుకంటే పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళు, అనుభవం ఉంటుంది. డెఫినెట్గా సార్. ఇంకోటి ఏంటంటే టీవీలో వాళ్ళని పెట్టుకోవటం ఏంటి అన్న దానికన్నా కూడా వాళ్ళ వల్ల సినిమా ఆడదు కదా సార్, వాళ్ళ వల్ల కాదు కదా ఆడేది. హీరో హీరోయిన్, కథ, డైరెక్టర్, ఇది కథకి సినిమాకి బలం. అవును, ఏదో ఒక 5 మినిట్స్ ఏదో మధుగారు లేకపోతే ఇంకొక ఎక్స్వైజ్ సీరియల్ ఆర్టిస్ట్ చేస్తే సినిమా ఆడితే ఇంకేంటి సార్? లేదు, అందుకే నేను ఇప్పుడు తర్వాత నాకు మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి సీరియల్, నేను ఒకటి చెప్పాను. సో ఏదో భగవంతుడు ఈ లైన్ చూపించాడు మళ్ళీ బిగ్ స్క్రీన్. ఓకే, చూద్దాం ఎప్పటిదాకా బిగ్ స్క్రీన్ ఇది చేస్తుంది అప్పటిదాకా, తర్వాత మళ్ళీ మన టీవీ ఉండనే ఉంది. ఎలాంటి రోల్కైనా సూట్ అవుతారా మీరు? ఏదైనా చేస్తాను నేను, ఇది చేయను అని చెప్పేసి కామెడీ కొంచెం ఇప్పుడే కామెడీ కొంచెం స్టార్ట్ చేస్తున్నాను. అంటే కామెడీ నాకు రాదు కానీ చేయించుకుంటున్నాను డైరెక్టర్స్. ఓకే, ఇప్పుడు ప్రభుదేవతో ఒకటి చేశాను, అది రిలీజ్కుంది, టోటల్ ఫుల్ కామెడీ. దాత్ 4 మూవీస్ కామెడీ చేశాను తమిళ. దాన్నే ఉంది జయప్రకాష్ రెడ్డి గారు కూడా అందరు ఫస్ట్ కామెడీన, తర్వాత ఆయనలో అంత విలనిజం ఉందా, రెండు షేడ్స్ చూపించారు. ఇప్పుడు ఆ ఇది ఉన్నది అజయ్ ఘోష్. అవును, నేను వాడితో ఎప్పుడు ఉంటుంటా అజయ్ ఘోష్తో. ఆయన నువ్వు ఆ బెర్త్ని ఫిల్ చేస్తున్నావు అది. ఓకే, నేను ఎవరైనా చెప్పేది నేను దేవగడ దగ్గర అదే ఉన్నాయి, ఆవిడని మంచి ఆర్టిస్ట్ తను ఇది చేయండి బాగుంటాడు, ఎందుకంటే తనలో ఉన్న ఒక కామెడీ టచ్ ఉంటుంది అది నాకు రాదు మళ్ళా. ఓకే, మ్యానరిజం. సో అలాగే నాకు కొన్ని ఉన్నవి ఒకరు చేయలేరు. సెటిల్డ్ యాక్షన్ ఒకటి ఉంటుంది, కొన్ని చేసేటప్పుడు ఏం తెలుసా మనకు తెలిసిపోయింది చేయలేదు, నేను చెప్పేసుకుంటాను నాకు తెలిసి, ఇది నేనైతే నేను చేయగలను. ఓకే, ఈ క్యారెక్టర్ నేను అని అనుకుంటా. కానీ కొన్ని ఇక్కడ వాళ్ళు చే ఇది నేను చేయలేను రా అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే చేయొచ్చు చేయించగలరు డైరెక్టర్స్, కానీ న్యాయం చేయలేకపోతాం ఒక్కొక్కసారి. నేను కామెడీ చేస్తే బాగుండదు ఎక్కువ, ఎందుకంటే ఇది కథలో మిళితమై ఉంటే కామెడీ బాగుంటుంది కానీ వేరే బాగుంటుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా? నాకు ఇలా వచ్చేవే ఉంటాయి. ఓకే, దానికి సపరేట్. ఇప్పుడు నేను అజయ్ ఘోష్ లాంటి బాడీ లాంగ్వేజ్ నాకు వల్ల కాదు, చేయలేను కదా అది. ఈవెన్ సీరియస్లో నుంచి వచ్చిన కామెడీకి కూడా మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు బాగానే ఉంది కామెడీ అంతా, జబర్దస్త్ ఒకటి ఉంది, వాళ్ళంతా బాగా ఇది చేసుకుంటున్నారు. బట్ అప్పుడులోనే జేమ్స్ పేరు చెప్తే ఏ పని అయిపోయింది కదంట సార్? పనులే వేరు కాదు, అంటే నాకు పర్సనల్ ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒకటి కావాలంటే పర్వాలేదు సార్ మీకు తెలుసు తర్వాత తర్వాత ఇవ్వండి మీరు చెప్పేసి ఈ విధంగా కూడా అయింది. జేమ్స్ ఇంపాక్ట్ బాగుపడి ఉంటుంది గట్టిగా. జేమ్స్ ఇంపాక్ట్ బాగుపడి ఒక క్యారెక్టర్ మీద. బండ కార్తీక్ రెడ్డి, చంద్రారెడ్డి, చంద్రారెడ్డి నా ఫ్రెండ్, వాళ్ళ మ్యారేజ్కి మొత్తం చక్రవాకం యూనిట్ వెళ్ళాము, తీసుకురామాదు అందరినీ తీసుకురామాదు అన్నాడు చంద్రారెడ్డి. ఓకే, మేమంతా మొత్తం ఆర్టిస్టులంతా వెళ్ళాం.
అంటే అప్పుల్లో ఎలా ఉండేది సార్, అంటే ఈ సీరియల్స్ అన్ని మొగల్ రేఖలు, చక్రవాకు, రుతురాగాలు అనేవి ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పటికి కూడా పేర్లు చెప్పుకుంటున్నాం అంటే మనం టెలికాస్ట్ ఎలా ఉండేది అర్థమవుతుంది. మీరు బయటికి వెళ్తే స్టార్ హీరోలో స్టార్ హీరోయిన్స్ వచ్చిన ఫాలోయింగ్ ఉండేదా రూరల్ ఏరియా? చాలా. అదే రాజమండ్రిలో ఒక షూట్ చేశా, ఓ హీరో ఓ పేరద్దు అంటే రోజు ఈరోజు మా ఇంట్లో భోజనానికి వెళ్ళారు వాళ్ళు, వాళ్ళ ఇంటికి పోతే అక్కడ మంచం వేసి అన్ని ఫిష్ అవన్నీ పెట్టేసి టీవీ పెట్టేవాడు ఎదురుగా. ఓకే, 7 రోజులు ఉంటే 7 రోజులు ఒక్కొక్కరింట్లో డైరెక్టర్ కూడా నాతో వచ్చేసేవాడు, నేను వస్తాం పద అది. హీరో గారికి అది కొంచెం ఇదైపించేది. ఏం చేద్దాం ఇప్పుడు బయటకు వెళ్తే జేమ్స్ అంటారా? దాదాపు చాలా జేమ్స్ అంటారు. చక్రవాకం జేమ్స్ అంటే అంత ఒక ఇది ఉంది అంతే. సార్ ఇప్పుడు స్క్రీన్ మీద చేశారు హస్బెండ్ వైఫ్గా లవర్గా ఇద్దరు పండించేశారు, తర్వాత పెళ్ళి అయిపోయింది ఒక బాబు, పెళ్ళైన తర్వాత హస్బెండ్ వైఫ్గా ఏ సినిమాలు అడగలేదా మిమ్మల్ని, శృతి గారిని మిమ్మల్ని? చాలా చాలామంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు అని చెప్పి విన్నా నేను. వస్తే చేస్తారా? వస్తే చేస్తాం, ఏముంది నటనే కదా మనం చేసేదానికి ఏముంది, ఏదైనా ఒకటే. ఒకరికొకరు మార్క్స్ వేసుకుంటారు సార్ యాక్టింగ్కి ఈ సినిమాకి చెప్తారా? ఇది వేరే చెప్తారా? ఇప్పుడు నాకు నా సీనియర్ చెప్తాను యాక్టింగ్లో, నేనే హాయ్ మేడం అనే రేంజ్లో ఉండేది అప్పుడు. ఇప్పుడు మేడమేనా అప్పుడు? సో తన తన తిండ్లు తను యాక్టింగ్లు తన ఇది తనదే. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కదా, మిస్ అవుతుంటారు మేడమా? సో ఇప్పుడు హ్యాపీగా బాబు ఉన్నాడు, బాబుకి ఇది చూసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తనకు తగ్గ క్యారెక్టర్స్ ఇవ్వాలి కదా ఎవరన్నా. ఇప్పుడు పీక్స్ చూసేసింది తను. ఇప్పుడు ఇప్పుడు గంగతో రామబాబు ఉంది, ఓకే తమలో చేసింది, ఇవ్వాలి కదా ఎవరన్నా అటువంటి క్యారెక్టర్స్. అవును, ఏదో వచ్చి ఒక 3 రోజులు క్యారెక్టర్ చేసి పోమంటే తనకు ఒక దీనిగానే ఉంటుంది అంత ఇది చేసి. వెరీ అండర్స్టాండింగ్ వైఫ్ మీ లైఫ్కి. ఎక్కువ ఎవరిది ఉంటుంది సార్, మీదా మేడంతో పై చేయి? అదేం లేదు, సిచ్యువేషన్ బట్టి ఇదైతే ఉంటుంది. పై చేయి లవ్ చేసేదానికి నేను ఉండనే ఉండను, అసలు తిరుగుతూ ఉంటాను నేను. దేశ దిమ్మర్లుగా నేను ఆ స్టేట్ ఈ స్టేట్ పట్టుకుని తిరుగుతూ ఉంటాను, అంత చూసుకుంటుంటాను. ఇట్లా ఇట్లా ఒక 2-3 డేస్ అంతా ఉంటారా మందికి? మినిమం ఒక 4-5 డేస్ అలా వెళ్ళి ఇలా వచ్చి ఒకరోజు ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం. మొన్న 15th 16th నా బర్త్డే వాడిది కొడుకుది, 15th నేను 15th బయలుదేరి వెళ్ళిపోయాను షూట్ రాజస్థాన్. ఒకడే కొడుకు కదా? నాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు, ఓకే. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయిని మీ దగ్గరికి తీసుకుని వస్తాం నెక్స్ట్, వాడి మూవీ చేశాడు ఇప్పుడు. అవునా? అంటే నాకు తెలీదు, చేశాడు, చేసిన తర్వాత చెప్పాడు. ఓకే, మీకే సస్పెన్సా? నాకే సస్పెన్స్ ఇచ్చాడు. ఈ డీడ్ ఇది మన విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ చేయడు అన్నపూర్ణలో. ఓకే, దాని షార్ట్ మూవీస్ చేశాడు. అక్కడి నుంచి ఎవరో నీలాంటి ఒక పెద్ద మనసు ఉంది, ఆయన ఎవరో ప్రొడ్యూసర్గా ఇది సినిమా చేశాడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల. విన్నాను సార్ నేను. ఎస్, ఓకే, బాగుంటాడు. ఇప్పుడు మన చందు అని చెప్పా కదా? అవును, సేమ్ అలా అంటే అదే కలరు. చందు కొంచెం ఉంటాడు, వీడు కొంచెం హైట్ 6'1" ఉంటాడు. రిత్విక్? ప్రీతం. ప్రీతం, ఓకే. మీ మీ కటౌట్ ఉంటుందా? హైట్ 6. మీలాగా రగ్గుల్ లుక్కా లేకపోతే సాఫ్టా? ఎలా ఉంటాడంటే ఒక సిద్ధార్థ్ మల్హోత్రా టిపికల్గా ఉంటాడు కొంచెం. ఓకే, చూడగానే ఈవెన్ ఇప్పుడు దేవా కట్ట చేస్తుంటే ఒక వెబ్ సిరీస్. ఓకే, దేవా చెప్పాడు ఫోన్ చేసి, బాగున్నది స్క్రీన్ అప్పీరెన్స్ చాలా బాగుంది వాడిది అన్నాడు. సో ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ అయితే అదేం లేదు. ఇప్పుడు నేను వాడను నడుతున్నాను, హీరోగా చేస్తున్నాను, నేను సక్సెస్ అన్నా, సక్సెస్ అనేది నీ దీనిలో లేదురా, జనాల అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ దే లైక్ యూ బికమింగ్ ఎ హీరో. ఓకే, నేను హీరో అనేది నువ్వు ఫీల్ కావద్దు, వాళ్ళు ఇవ్వాలి ఆ పట్టం నీకు. అంటే గ్రేట్ కదా సార్, అమ్మ నాన్న ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరు చెప్పకుండా తన అందరు తను. నేను వాడికి చెప్పాను, ఏదైనా అటువంటి చేస్తుంటే డోంట్ టేక్ మై నేమ్ అన్నాను. ఓ,
మామూలు ఫాదర్ కాదు, చాలా స్ట్రిక్ట్ ఫాదర్. ఇప్పుడు కష్టం ఉంది, వాళ్ళకి తెలియాలి కదా, మనం బర్త్ మనం ఏమి పెద్ద వీటిల్లో పుట్టి రాలేదు కదా. సో మనం కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇప్పుడు దీనిలో పడేసి మనం అంతా పోగొట్టు అవన్నీ చేయలేము. సో కష్టం తెలియదు కదా వాళ్ళకు కూడా, కష్టపడిన వాళ్ళు కూడా మన వరకు ఎంత సపోర్ట్ చేయగలం అది చేయగలం అంతే. ఓకే, ఇంకా మిగిలింది వాడు చూసుకోవాల్సిందే. అంటే ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కదా ఎవరు? ఇప్పుడు మీరు ఎప్పుడు స్ట్రగ్లింగ్ పడలేదా సార్? ఇక్కడ రెడ్ కార్పెట్ అయినా స్ట్రగుల్ స్ట్రగుల్స్ 300 రూపాయలకు పనిచేసిన రోజులు ఉన్నాయి. అంతఃపురంలో 300 రూపీస్కి చేశాను నేను. అవునా? ఓకే, 3 గంటలకు వెళితే నైట్ వచ్చేప్పుడు మళ్ళీ అయ్యే 11-12 అయ్యేది. ఓకే, అప్పుడంతా గుంపు కదా, ఒక 30 మంది రౌడీలు అంటే దానిలో ఒకటిగా కూడా చేశాను నేను అప్పుడు. బట్ మీరు ఎంతమందిలో ఉందా కానీ మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మీ లుక్ గుర్తుంది నాకు ఇప్పటికి బాగానే. ఇంకోటి అంటే వదిలే ఉండదు, నాకు తెలిసింది ఇది ఒకటే, నేను కాన్సన్ట్రేట్గా దీని మీదే ఫోకస్ చేశా. ఏమి అంత ఇండస్ట్రీకే రావాలి, కాన్సన్ట్రేషన్ అంతగా పెట్టాల్సిన అంత అవసరం ఏమి? ఇండస్ట్రీకి రావాలి నేను రాలేదు, ద డెస్టినీ అది తీసుకొచ్చింది నన్ను. నేను యాక్టర్ కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఒక విజయకాంత్ని చూడాలని ఒకే ఒక్క దీంతో విజయకాంత్ కలవడానికి వెళ్ళాను. ఎస్హెచ్ఎన్ఎస్ గారు వచ్చి మేము బాగున్నావు నటిస్తావా అని చెప్పేసి, బికాజ్ ఐఎమ్ ద ఎక్సామి, అక్కడి నుంచి వచ్చింది చూసి నువ్వు నటించి బాగుంటావు అని చెప్పేసి అతను నన్ను ఇచ్చేసాడు. ఓకే, అక్కడి నుంచి ఇంకా సరే సినిమాలు వద్దు అని చెప్పేసి ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సీరియల్ తగిలింది. ఇక్కడ నన్ను ఎందుకు లాగుతూ ఉంది, ఓకే రచలో క్యాప్టెన్ విజయకాంత్ గారు అంటే అంత ఇష్టం? అంత ఇష్టం. మీరు ఆర్మీయా బేసికల్గా? ఆర్మీ, ఆర్మీ. ఓకే, సో అక్కడి నుంచి వచ్చేసారు, ఇంకా కనిపిస్తున్నారు మంచి. మెయింటైన్ చేయాలి బా, తీరిపోతుంది, తుకులు తీరిపోతుంది, మెయింటైన్ చేయాలి మరి. ఈ బాడీని మెయింటైన్ చేయడం కూడా కష్టమే, నిజమే. అంటే మరీ పెరగకుండా ఇప్పుడు ఫైట్స్ చేయాలన్నా కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేకుండా కష్టం కదా. అవును, ఎప్పుడైనా దెబ్బలు తగిన సందర్భాలు ఉన్నాయి సార్? రియల్గా ఎక్కువ విలన్స్ అంటే పాపం ఫుల్ దెబ్బలు తగ్గ. ఫైట్స్లో నాకు ఎప్పుడు దెబ్బలు తగలవు, నేను అంత ఎందుకంటే ఆ టెక్నిక్స్ తెలుసు. మామూలుగా పడి దెబ్బలు తినే ఉన్నాయి, ఈ రిబ్స్ బ్రోక్ అయినాయి, అది ఆ విధంగానే. కానీ షూటింగ్లో ఎప్పుడు నాకు అటువంటి ఇది కాదు, చిన్న చిన్నగా ఉంటాయి అవి, అవి పెద్ద లెక్క కాదు. ఓకే, మీరు దెబ్బలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి పంచులు అసలుకి? అన్నీ తెలుసుకునే చేశారు అంతే సార్. కొన్ని మీరు ఇంటర్వ్యూస్కే రారు కాబట్టి కొన్ని మీకు సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, జస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ మీకు. ఓకే, యారప్పా? యారు నేను అందరూ తిరుగుతుంటారు, ఎవరు తెలియదు నాకు. ఎప్పుడు లుక్ సార్ ఇది? మొన్న అనుకుంటాను, వైట్. ఎక్కడ దిగినా కూడా తెలియట్లేదు, ఏదైనా హోటల్లో ఉన్నా ఎక్కడ తెలియదు. నెక్స్ట్ అంటే నేను ఎక్కడంటే అక్కడ తిరుగుతాను, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దిగిపోతూ ఉంటాను. ఇదేంటి ఏం చేశారు? సంబడి ప్రమోటెడ్ హిమ్ కదా, సో నేను చేయలేకపోయింది వేరే వాళ్ళు చేశారు కదా. ఆ ఒక చిన్న ఉంటుంది ఆ భావోద్వేగం అనేది ఉంటుంది అంతే. భావం చూసి సెంటిమెంట్ ఫీల్ అయ్యారా? అంటే నేను ఇంత కష్టపడ్డాను కదా, సో అది ఎక్కడొచ్చిందంటే ఇది నాకు చెప్పేటప్పుడు మీడియాని ఇచ్చేసాను. ఓకే, నన్ను అయితే కాస్త ఇచ్చేశారు, అట్లీస్ట్ పుష్ హిమ్, కొడుకుని లేపండి, కొడుకుని లేపండి అని ఒక చిన్న ఇదయ్యాను. మిమ్మల్ని అమ్ముకున్నాను చేయండి అని ఒక దీని మీద అక్కడేదో వచ్చిన ఎమోషన్ అయ్యాను నేను. ఓకే, అది ఆ భువన్ రెడ్డి గారిని అంటూ మీరు నేను పెట్టలేకపోయినా మీరు అతన్ని ప్రొడ్యూస్ చేసి మీరు వాడిని హీరోగా నిలబెట్టారు. ఓకే అని అత ఇది ఆ సిచ్యువేషన్ అలా జరిగింది అక్కడ. ఓకే, ఇద్దరికి ఎక్కువ బాండింగ్ చిన్నోడితో ఎక్కువ పెద్దోడితో ఎక్కువ? నాకు అందరితో బాండింగ్ బాగానే ఉంటుంది. వాళ్ళ వాళ్ళు వాళ్ళ దీనిలో వాళ్ళు ఇప్పటి పిల్లలు ఎలా ఉంటారు చెప్పు. అవును, ఏది ఇప్పుడు మోస్ట్లీ నేను ఎమోషన్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు దగ్గరికి. ఓకే, వాళ్ళు రాన్న అలా చూడరు కదా. అదే బేసికల్గా ఎక్కువ ఎమోషనల్ టైప్ సార్? అన్నీ 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 కలిసి ఉంటాయి నాకు. అవునా? లేదా కొడుకుని చూస్తుంటే వచ్చేస్తుంటే ఆటోమేటిక్? ఎవరికైనా అంతే, నీకైనా అంతే ఉంటుంది. ఎవరికైనా పిల్లలు చూస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఏదో గట్టిగా ఏదో అంత ఏడుస్తున్నారు ఏంటి అనిపించింది నాకే. వాడన్నా వాడు ఎప్పుడు నేను అంత ఇదిగా ఇది రాను స్టేజ్ మీద ఎప్పుడు అలా ఏడ్చింది లేదు నేను. ఫస్ట్ టైం వాడు చూడగానే ఇది అయిపోతున్నాం వాడు. ఆనంద బాష్పాలు ఒకరికి అది ఒక విధంగా ఆనంద బాష్పాలు అనుకోవాలి. ఓకే, ఎందుకంటే సంబడి ఎవరో తెలియని ఒక ఆయన వచ్చేసి అతను వాడి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి
ఒక సినిమా తీశాడంటే తండ్రిగా నేను ఆ డేర్ చేయలేను, ఎందుకంటే ఒక 1 కోటి రూపాయలు పెట్టి వాడి మీద ఏం చేయలేను, ఏం చేస్తాను, నేను సంపాదించుకున్నదే ఇది, మనం ఎలా దాచుకుంటాం దీన్ని, మనం ఫర్దర్ ఎలా ఇది చేసుకుందాం చూస్తాము. సో అట్లాంటిది ఒక వాడిని నమ్మి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి తన మీద ఇదైనప్పుడు సో డెఫినెట్గా ఒక ఇది ఉంటుంది కదా. అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు మంచి మంచి క్యారెక్టర్స్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, మధు గారు కొన్ని 100 కోట్లు సంపాదించుంటారు. 100 కోట్ల అట్లాంటిది ఏం లేదు నాకు. ఇప్పుడు ఎక్కడ జిఎస్టీ ఒకటి దొబ్బుతుందా, ఇప్పుడు 1 లక్ష రూపాయలు రోజుకి సంపాదించాను 30 అక్కడే పోతుంది, నా మేనేజర్కి ఇస్తా, నా మేకప్ మ్యాన్ వాళ్ళకి, అంటే నాకు చారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అది. ఓకే, ఎవరన్నా ఇప్పుడు చదువుకోవట్లేదు వాళ్ళకి చదవగలుగుతారు బట్ ఫీజు కట్టుకోలేకపోతున్నాం అంటే నేను కొంచెం ఎక్వైరీ చేసి కట్టేస్తాను. ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారని తెలిసిన వాళ్ళు అక్కడ పొజిషన్ చూసుకుని చారిటీ ఎక్కువ, చారిటీ అది నా దీనిలో ఉంది, 4 పెట్టాలనే ఒక కోరిక ఎప్పుడు ఉంటుంది నాకు. పోతపోత 1 లక్ష ఇచ్చేయాలండి, పోతపోత 1 లక్ష ఇచ్చేయాలండి. అది చారిటీ, అది ఎందుకైతే చారిటీ, కొంచెం పనులు ఉన్నాయి, పండగ మామూలు ఇచ్చేయాలండి. అయితే మీకే బాబు భగవంతుడు, భగవంతుడు ఇప్పుడు ఇంకా ఒక పై రేంజ్కి ఇంకా తీసుకున్నాను నిన్ను, బాగుండు. నీవు 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 చారిటీ చేయడం మొదలుపెట్టు, అది నేను చెప్తా. ఆల్రెడీ చేస్తా ఉన్నాను సార్. అదే అది ఇంకా 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 పెంచు. చందు అదిగాక ప్రేమలో గట్టిగా ఇచ్చుంటాడు రెమ్యునరేషన్ తన తనకు. ఇప్పుడు తను ఎంత నేను అడిగేదానికి ఒకే తను ఇచ్చేశాడు, తప్పేం లేదు. ఒకటి నేను తగ్గిపోయాను కొంచెం. ఓకే రైట్, హ్యాపీ. మంచి క్యారెక్టర్ చేశారా ప్రేమలో? ఇప్పుడు సడన్గా చేశారు, మంచి మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, నాకు ఈ మధ్యలో నేను చాలా సినిమాలు చేసేసాను, నాకు సినిమాలు చూసే అలవాట్లేదు. అసలు మీరు చేసింది కూడా, నేను చేసింది కూడా చూడండి, నేను మానిటర్ కూడా చూడండి, నేను నేను చేసి వెళ్ళిపోతుండ అంతే. ఏమైనా 1 మోర్ కావాలంటే వాళ్ళు అడుగుతారు అంతే, నేను చూసుకుని నేను చేస్తాను, మళ్ళా నేను అడగదు. ఓకే సార్, ఇప్పుడు మహేష్ బాబు గారితో ఫస్ట్ టైం కదా? మహేష్ బాబు గారితో 30 ఇయర్స్ తర్వాత చేస్తాను, 98లో మురారి. ఎస్, దాని తర్వాత ఇది ఇది 2000 సేమ్ అదే విజయ్తో కూడా అక్కడ అంతే. 30 ఇయర్స్ తర్వాత విజయ్ని కలిశాను. కాదు మధు గారు, నేను ఇక్కడే ఏడుస్తున్నారా అని చూస్తుంటే ఇక్కడే ఏడుస్తున్నారా ఏంటి సార్ మీరు? బాబు లేదు, నాకు ఈ చిన్న ఈ మన షూట్స్లో అంతా డస్ట్ చెప్పి కట్లో నీళ్ళు అవడం. నిజంగా విలన్ రోల్ చేసేవాళ్ళకి చాలా కష్టం కదా సార్, మనకి అనుకుంటాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇది కొడుతూ ఉంటారు. కాదు అదేది కంప్రెసర్, కంప్రెసర్ కొడుతూ ఉంటారు, అయ్యో డస్ట్ విపరీతంగా ఉంటుంది. థియేటర్లో చూసి విజయ్ చేస్తుంటాం, వాళ్ళ కోసమే కదా ఇదంతా అంతే అనుకుంటే సార్ గ్రేట్ సార్, నిజంగా యాక్టర్స్ నిజంగా సెల్యూట్ సెల్యూట్ చేయాలి వాళ్ళకి, కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఎందుకంటే ఒక టేక్ ఓకే కావడానికి ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది, అది ఫైట్లప్పుడు అయితే ఒక్కొక్కసారి, అది లియో చేసినప్పుడు అయితే ఎన్నిసార్లు హీరో గారు పడ్డారు. ఏది సార్? లియో. లియో ఓకే, సంజయ్ పరిగెత్తప్పుడు ఐస్ మంచు మీద పరిగెత్తాలంటే స్కిడ్ అయిపోయేది, నడిచి నడిచి గడగట్టేది కదా, కొంచెం స్ట్రా ఇదైపోయా స్లిప్ అయిపోయాయి, ఎన్నోసార్లు పడ్డాం. ఓకే, డూప్లు పెట్టుకోరు తొందరగా. నేను డూప్స్ ఇంతవరకు నేను డూప్స్ పెట్టాను, ఇంతవరకు నేను చేసినవన్నీ రియలిస్టిక్. ఓకే, డూప్స్ చాలా తక్కువ. ఓకే, చాలా తక్కువ ఉంటే అసలు ఎక్కడో 1-2 అంతే, లేకపోతే అసలు లేదే లేదు. ఇంట్లో చెప్తుంటారా జాగ్రత్తలు కొంచెం డూప్లు పెట్టుకోరు కాబట్టి మీరు? వాళ్ళు అదే ఉంటారా, ఫైట్ అంటే జాగ్రత్త, ఫైట్ నువ్వు ఎక్కువ చేయొద్దు అది ఇది అంటూ ఉంటారు, సరే అంటారు. బట్ నాకు ఇష్టం, ఐ లవ్ టు డూ. ఎలా సార్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఏంటి మీ డైట్ ఏంటి అసలు? డైట్ అన్నీ తింటాను, ఒక 1/2 కేజీ చికెన్ అసలు తిందా, పెద్ద నాన్ వెజ్ అంత పెద్ద చేశాను, ఈ కొర్రలు రాగులు రాగి సంగటి ఇవన్నీ బాగా తింటాను. ఓకే, సైక్లింగ్ బాగా చేస్తా, మణికొండ మొత్తం సైకిల్లో తిరుగుతుంటాను నేను. ఓకే, సైకిల్లో తిరిగాడు ఎవరైనా కనిపించారు? మణికొండలో నేనే ఎక్కువ సైకిల్ తిరిగేది, 10-15 కిలోమీటర్ రేంజ్ అంతా అదే తిరిగాడు. ఇలా 100 సెల్ఫీలు తీసుకుంటారు కదా? తప్పేంది, వాళ్ళు వాళ్ళు చూస్తేనే కదా, మనం ఎక్కడ పడితే అక్కడ టీ తాగుతూ ఉంటాం వాళ్ళతో, వాళ్ళు వచ్చి ఫోటోలు అడుగుతూ తీస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చిన ఇది దాన్ని మనం 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 ఫ్రీడమ్ పోగొట్టుకుంటాం. ఆర్టిస్ట్లు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి నాకు అది లేదు. నేనే ఉంది కదా అండి, నేను ఆర్టిస్ట్గా ఉండకపోతే నేను ఎలా ఉండేవాడిని. అవును, అది ఇది తెలుసుకుంటే చాలు అని అలా ఉండడానికి నేను ట్రై చేస్తాను, అలా ఉంటాను నేను. ఎందుకంటే ఇవన్నీ చెప్తాను కదా,
సినిమా ఇండస్ట్రీలో చాలామందిని చూశాను, అలా వస్తుంది ఎప్పుడు ఎలా తిప్పుతుంది కూడా తెలియదు. సో బి అక్కడే ఉండదు, తగ్గే ఉండదు. ఓకే, అది నాకు అనుకునేది. బట్ ఏదైనా ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ మీ లైఫ్లో ఏమైనా జరిగిందా ఇండస్ట్రీలో? లేదు, నాకు ఏం లేదు. హ్యాపీ లైఫ్, హ్యాపీగా వచ్చిన వరకు మంచి క్యారెక్టర్స్ చేసుకోవటం వెళ్ళిపోవటం. అదే కదా, నేను ఎక్కువ ఆలోచన ఎందుకు రాలేదు అని నేను అది పట్టించుకోను. రాలేదంటే రేపు వస్తుంది, వెయిట్ చేద్దాం, ఏముందంటే దానికోసం నేను పెద్ద ఆలోచించాను. ఓకే, డిఫరెన్స్ ఏం అర్థమైంది సార్ తమిళ ఇండస్ట్రీకి అనో తెలుగు ఇండస్ట్రీకి? అక్కడ స్టార్లతో చేశారు, ఇక్కడ స్టార్లతో చేశారు. అక్కడ స్టార్ సినిమా హీరోయిన్ హీరోలే అందరూ, ఇక్కడ స్టార్ సినిమా ఒకేలా ఉంటుందండి. ఇప్పుడు తమిళ వచ్చేసి ఫస్ట్ మలయాళం ఒక ఇది ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఇది ఉన్నది. అవును, కథల్లో క్యారెక్టర్స్ ఆ విధంగా ఉంటాయి. తమిళ్లో కూడా ఏంటంటే వెయిటేజ్ ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. మన తెలుగు మనం ఎస్పెషల్లీ మన తెలుగు తీసుకుంటే మన హీరోయిజం అవి ఆ ఇది అలా పోతూ ఉంటుంది. ఓకే, తమిళ ఒక కథ వాళ్ళకి మెయిన్ ఒక ఇది ఫస్ట్, ఆ దీని ఆ దీని మీద వెళ్తూ ఉంటుంది. ఓకే, నాకు అందుకు తమిళ ఎక్కువ ఇష్టపడతాను చేయడానికి, ఎందుకంటే క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇప్పుడు మన చందు అది చేసాం కదా ప్రేమలో, ప్రేమలో అది కూడా కొంచెం చెప్పిన ఇది చూసినా అప్పటికైనా ఏది కొంచెం తమిళ స్టైల్ ఉంది అని అసలు కొంచెం ఆ టైప్లోనే ఇది చేసేమన్నారు. చందు వచ్చాడు ప్రమోషన్కి ఇక్కడికి. ఇక్కడికి వచ్చాడా? అవును అవునా, మరి పిలవండి. ఏమంది మొన్న లాస్ట్ టైం కూడా వచ్చాడు. లాస్ట్ టైం వచ్చాడా? మొన్న ఈ మధ్య, వన్ వీక్ బ్యాక్. ఓకే ఓకే, ఇక్కడే ట్రైలర్ టీజర్ లాంచ్ చేసాము. ఓకే ఓకే, హల్సేల్ చేశాడు. ఈ మంత్ అనుకుంటా రిలీజ్ కూడా, ఈ మంత్ 26 రిలీజ్, 12 గుంటూరు కారం, 14 నాసామి రంగ, 26 ప్రేమతో ప్రేమలో. వరుసగా ఉన్నాయి అసలు ఈ మంత్ రిలీజ్ అయితే. అసలు పండగ అయితే ఏ సినిమా చూడాలో అర్థం కాదు, అట్లా ఉంది. ఈ మంత్ వరుసగా ఉన్నాయి, అందరూ పోటీ పడుతున్నారు. మన గుంటూరు కారం, హనుమాను, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా అన్ని ఆడాలా, అన్ని ఆడాలా. ప్రొడ్యూసర్ బాగుండాలా. ఓ ప్రొడ్యూసర్ బాగుంటే 10 మంది డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తాడు. ఆ 10 మంది డైరెక్టర్లు ఇంకో 10 మంది యాక్టర్స్ ని కొత్త వాళ్ళని తీసుకుని వస్తారు. ఓకే, అది ఈయనేమో మంచి సాఫ్ట్ గా ఉంటారు. టైటిల్ ఏమో గుంటూరు కారు అని పెట్టారు. ఎలా ఉంటారు సార్ ఆ క్యారెక్టర్లో మహేష్ బాబు గారు? అసలుకి నాది ఎక్కువ ఒక దీనిలో అతను ఉన్నంతసేపు సరదాగా ఉంటుంది సెట్లో. ఓకే, నవ్వుతూ ఏదో ఒక జోక్ వేస్తూ ఉంటారు. కౌంటర్స్ బాగా వేస్తారు ఆయన. అవును, బాగా స్పాంటేనియస్గా వచ్చేస్తుంటాయి. మనం ఊహించో, బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఒక స్టార్ హీరోనా అనిపిస్తుంది ఆయన పక్కన కూర్చుంటే, కాదే అనిపిస్తుంది చాలా స్పాంటేనియస్. ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క క్వాలిటీ ఒక ఇది ఉంటుంది. నాగార్జున గారు చాలా కూల్, అతని అతను మాట్లాడతారు సెట్లో, మాట్లాడతారు ఏం చేసి కూడా చేస్తే బాగుంది అని ఒక అప్సెట్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు ఎక్కడ ఇక్కడ మాకాడ చేశాను, దాని తర్వాత ఏమి. ఓకే, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు అందరికీ డార్లింగ్ ఆయన. నేను రాఘవేంద్ర చేశా. అవును, దాదాపు అందరితో చేసుకుంటూ వచ్చాను. ఒక బన్నీతో చేయాల. అవునా, ఎందుకు బ్యాలెన్స్ తెలీదు. ఇప్పుడు వచ్చిన దీనిలో బన్నీతో చేయలేదు, మళ్ళా సేమ్ ధరమ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వీళ్ళతో. ఇంక మిగిలిన మన రామ్ చరణ్ కానీ, రామారావు గారు, మన ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు, అందరు మొత్తం వెంకటేశ్వర అందరితో చేశారు. ఈ మధ్య తమిళ్లో కొంచెం బిజీగా ఉన్నారు కదా బాగా. మరి ఎక్కడ వస్తే అక్కడ పోయి చేస్తాం అబ్బాయి, ఏం చేస్తాను నేను. అదే కదా, ఒక్కరోజు ఖాళీ పుట్టకూడదు. అది ఏ తమిళో, కన్నడ, తెలుగు, ఏదో ఒకటి మలయాళం చేస్తూ ఉండదు. సో 25 డేస్ షూట్లోనే ఉంటారు ఆల్మోస్ట్. 25 డేస్, 20 డేస్ ఇప్పుడు అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, 1 డే గ్యాప్ ఆ విధంగా ఉంటాయి కదా. 25 డేస్ అవుట్ ఉంటారు, బయట ఉంటారు. ఓకే, గ్రేట్. ఈ ఈ రెండు సినిమాల్లో కొంచెం ఈ మధ్య నేను హైదరాబాద్లో ఉంటున్నా, గుంటూరు కరం అండ్ దీనివల్ల. రిలీజ్కి రెడీగా ఉన్నాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు కూడా. ఆ సినిమాలో ఎంత హిట్ అయితే మా చందు సినిమా కూడా ప్రేమతో, ప్రేమలో మంచి హిట్ కావాలి. కాన్సెప్ట్ ఏంటి వస్తుంది? కాన్సెప్ట్ అతను అడిగితేనే బెస్ట్, ఎందుకంటే నా క్యారెక్టర్ వరకు. ఎందుకంటే చెప్పారు కదా ఎన్నో సినిమాలు చేసేసాను, ఒక కథ గుర్తుండి చావదు. ఓకే ఓకే, బట్ తను కష్టపడ్డాడు బాగా, తనకు డబ్బులు రావాలి, అతను పెట్టిన డబ్బులన్నా వచ్చేసి తన ఇదే, తనే ప్రొడ్యూసర్, తనే ప్రొడ్యూసరు. సో తను ఇంకో అట్లా ఇంకొక స్టెప్ వేస్తాడు ముందుకి. ఏంటి సార్ మీ ఇంకా అంబిషన్ ఏంటి?
ఫ్యూచర్ లో అసలుకి ఇలాంటి రోల్స్ అలాంటి రోల్స్ అన్ని చేస్తాను, చేస్తూ అలా గడిపేద్దాం, అలా తిరుగుతూ ఉంటాను లైఫ్ అంతే. పని చేసామా, గ్యాప్ దొరికిందా జంప్, ఎటన వెళ్ళిపోయి అలా తిరిగేసి వస్తే టెంపుల్స్కి వెళ్తాను. ఎక్కువ టెంపుల్స్కి వెళ్తారా? వెళ్ళిపోతూ ఉంటాను. మొన్న దీనికి వెళ్ళా ఉజ్జయిన్ వెళ్ళిపోయా, నెక్స్ట్ కాట్మండ్ వెళ్ళా. గ్యాప్ ఫ్యామిలీతో వెళ్తారా లేకపోతే సింగిల్గానా? కొన్ని ఫ్యామిలీతో వెళ్ళిపోతుంటా, కొన్ని సింగిల్ వెళ్ళిపోతుంటారా. శృతి గారికి ఇచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ అంటే మర్చిపోలేదు. లేదు అట్లాంటి గిఫ్ట్ సర్ప్రైజ్లే ఉండవు నాకు, రాదు ఇవన్నీ సర్ప్రైజ్ ఇవ్వడం అని ఏమి ఉండదు. కానీ ఉంటుంది కదా పాపం వాళ్ళు కోరుకుంటారు, బట్ నాకు ఏందో తెలియదు మరి, నాకు అంటే నేను నాకు ఏమి గుర్తు రావట్లేదు అలా సర్ప్రైజ్. వాళ్ళకి నేను ఉండడమే పెద్ద సర్ప్రైజ్ హైదరాబాద్ లో. అవి ఉన్న 2-3 రోజులు ఈ ప్రమోషన్స్ తిరుగుతారు మళ్ళీ. కొంతమంది నిజంగా చాలా పాజిటివ్ వైబ్ కలిగి ఉంటారు, అలాంటి వాళ్ళు మీరు ఎప్పుడూ ఉంటారు. నిజంగా వచ్చిన క్యారెక్టర్ని సద్వినియోగపరచుకొని మంచి మంచి రోల్స్ చేస్తున్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో నాకు కనిపించింది మీరు మాత్రమే. ఎప్పుడు నేను ఎక్కడే కదా చిన్నారా, ఉన్నారు పైకి వచ్చే వాళ్ళు చూస్తే నాకు అజయ్ ఘోష్ చూస్తే నాకు సంతోషం వేస్తుంది. ఓకే, ఎందుకంటే తను పాపం ఎంతో కష్టపడి వచ్చాడు. తను తను మేము అనుకుంటారు ఎలాగో నిలిచావు, నేను ఎప్పుడు అన్నాము నేను అజయ్ ఘోష్ వస్తావు అజయ్, నీకు లేని టాలెంట్ ఏదో సంథింగ్ ఉంది. సో మంచి మంచి సినిమాలు చేశాడు, రంగస్థలం కానీ పుష్ప కానీ గుడ్. నాకు నాది నేను నాకు తెలిసిన వాడు నా చుట్టుపక్కల నాకు తెలిసిన వాళ్ళంతా పైకి వస్తే చూడాలంటుంది నాకు, ఆ హ్యాపీగా ఉంటుంది నాకు. ఓకే, ఎందుకంటే కలుస్తాము వాళ్ళతో. మంచి ఫ్రెండ్ మీకు ఆయన ఒక్కడ ఇక్కడ ఎప్పుడు ఫోన్ చేయను, మళ్ళా షూటింగ్లో కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటుంటాం, నవ్వుతూ ఉంటాం, అన్నీ ఇది చేస్తా. అది రోజు ఫోన్ చేసి మాట్లాడితేనే ఫ్రెండ్ కాదు, నా మనసులో ఉండాలి అంతే. ఎప్పుడైనా ఒక్కసారి కాల్ చేసినా అప్రిషియేట్ చేస్తాను. తను ఒకసారి ముక్కుత్యమ్మ అని తమిళ మూవీ చేశాడు, అయిపోయిన బాగుంది, బాగా చేసేవాడు. బాగా బాగా మంచి మంచి ప్రిన్సిపల్స్ సార్, మేబీ మంచి అప్పుడు కట్టుబాట్లు బాగా పాత, అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు కదా, మరి ట్రంక్ కాల్స్ ల్యాండ్ లైన్స్ ఉన్నప్పుడు అవన్నీ లేవు కదా. లేవు కదా, మనసులో ఉంచుకుంటే చాలు, గుర్తుంచుకుంటే చాలు, ఇంక వేరే ఏం అవసరం లేదు. రోజు నువ్వు మెసేజ్లు పెట్టి ఇచ్చేసిన, కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీలో మనం మస్ట్ వాటిని మెయింటైన్ చేయాలి, అటెండెన్స్ ఉండాలి. ఇప్పుడు అటెండెన్స్ ఉండాలి, యాక్టర్స్ కానీ మన టెక్నీషియన్స్ మన వీళ్ళతో, ఎందుకంటే ఎస్ నేను అనేవాడు ఉన్నాను అని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటే ఎస్ మన వాడు ఉన్నాడు అని ఒక ఇది. లేకపోతే ఇండస్ట్రీ ఆ 6 మంత్స్లో మర్చిపోతుంది సార్. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ అటెండెన్స్ వేయించుకోవాలంటే ఎక్కడో కొంచెం తెలియదు, బాధ అయితే ఉంటుంది కదా, ఏ ఉండదు. అటెండెన్స్ వేయించుకోవాలని మనం అనుకోకూడదు, ఒక హాయ్ హలో అనేది ఒక ఇదేంటంటే వాళ్ళ వాళ్ళ మైండ్లో నుంచి మనము డిలీట్ కాకుండా ఉండడానికి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటూ ఉంటారు, మనం అట్లీస్ట్ ఒక టచ్లో ఉంటే ఏంటంటే బా ఏ మధు మధుకి ఇస్తే ఈ క్యారెక్టర్ సరిపోతుంది, ఒక థాట్ వస్తుంది. అసలు ఒక 6 నెలలు మనం అసలు పలకరించకుండా ఒక ఇది మెసేజ్ పెట్టుకుండా వాళ్ళతో ఉంటే ఏంటి చాలా జరుగుతుంటాయి. సో అందుకు బీ ఇన్ టచ్ విత్ ఆల్. బట్ తమిళ ఇండస్ట్రీకి మీరు ఒక్కసారికి వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ కూడా విలన్స్, అరే అక్కడి నుంచి వచ్చారు మనకి కాంపిటేటివ్ అయ్యారు అని అనుకున్న వాళ్ళు ఉన్నారా అక్కడ? ఏం లేదు, భాష తెలిసినోడు ఎక్కడ ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, అది తప్పలేదు. భాష రానోడు చేస్తేనే తప్పు. ఓకే, ఇప్పుడు నీకు భాష నేర్చుకుని ఏమో ఎక్కడైనా చేయి, నీకు అన్ని భాషలు వచ్చినప్పుడు నువ్వు దేనిలో చేస్తావు? నేను భోజ్పురి చేసాను, మరి 6 మూవీస్ చేసే విధంగా భోజ్పూరిలో కూడా, భోజ్పూరిలో చేసా, భోజ్పూరి తమిళ్ కన్నడ మలయాళం తెలుగు 5 లాంగ్వేజెస్, హిందీ కూడా చేశారు. హిందీ మేబీ ఈ ఇయర్ టాక్స్ పోతున్నాయి నవాజుద్దీన్ సిద్దికి. ఓకే, మా ఫ్రెండ్ ఒక రైటర్ డైరెక్టర్, సో చేస్తామన్నా ఈ ఇయర్లో హోప్ జస్ట్ పెట్టుకున్నా. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, హోప్స్ పెట్టుకున్నా చూద్దాం ఎప్పటి ఎప్పటిదాకా అవుతుంది. ఓకే, అది ఎప్పుడు ఇది లుక్ మెయింటైన్ చేస్తారా సార్? డిపెండ్ అపాన్ మూవీ. ఓకే, మీన్స్ ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అన్నా ఒక 2 డేస్ క్యారెక్టర్ నేను చేయను. నేను ఒక పోలీస్ ఆఫీసర్ చేయాలంటే ఇవన్నీ తీయాలన్నా ఆ క్యారెక్టర్లో అంత దమ్ము ఉంటే చేస్తా. ఓకే, లేకపోతే వద్దు ఉంటుంది అంతే. సూపర్. నాకు మోస్ట్లీ అడిగేవాడు సార్ ఈ బీర్డ్తో కావాలా రంగు ఇది అంటారు, ఎందుకంటే నవ్వుతున్నప్పుడు ఇది ఒక దీనిగా ఉంటుంది స్క్రీన్ మీద, వేరే ఒక క్యారెక్టర్లో వచ్చినప్పుడు దీని లుక్ వేరే. ఇప్పుడు మొన్నే కటింగ్ షాప్ సార్ కొంచెం స్టైల్ చేయనా అన్నాడు,
ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్తారు. ఏమైనా షూటింగ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు ఏం లేదా గ్యాప్ ఉంది అంటే సార్ కొంచెం స్టైల్ చేస్తాను మీకు అన్నాడు. సరే ఇది కొంచెం ఇలా పెట్టి లేకపోతే నార్మల్ నేను ఫుల్ ఆ బియర్డ్ అలా ఉండాల. తమిళ వాళ్ళకి ఎక్కువ చాలా న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈరోజు మంగళవారం లేకపోతే నేను ఇది కట్ చేయించుకుని వచ్చేసేవాడిని. ఒక్క పూటకే నాకు ఒకలాగా ఉంది. ఓకే, ఇది నీట్గా చేసుకుని కొంచెం ట్రిమ్గా ఉంటే బాగుంటుంది సార్. మంచి లవర్ బాయ్ సార్ కాలేజీలో స్కూల్లో ప్రతి ఒక్కరు ఉంటారండి. ఇప్పుడు ఎవరు లేదు చెప్పండి, ఈచ్ అండ్ ఎవరీ గై మగవాడు అనేవాడు ప్రతి ఒక్కరు లవర్ బాయ్. ఓకే, నాకు తెలిసి కథలు చెప్తూ ఉంటారు కానీ నేను కాదు అలా అని ప్రతి ఒక్కరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. లేనిదైతే ఉండదు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నా క్రష్లకి ఇష్టం, నేను పల్లెటూరులో పుట్టిపోయాను, నాకు అందరి మీద క్రషే. పల్లెటూరులో ఎలా ఉంటుంది చెప్పు, అత్త మామ ఇలా పిలుచుకుంటూ తిరుగుతూ ఉంటావు. సో క్రష్లకి ఇష్టం అట్లా. హీరోయిన్స్ ఎవరు సార్? నాకు హీరోయిన్స్ క్రష్ అని చెప్పను, బట్ నేను లైక్ చేసిన సౌందర్య గారు. ఓకే, స్మితా పాటిల్ హిందీ. ఓకే, హీరోస్లో బాగా ఇష్టపడే వాళ్ళు, మీరు ఇష్టపడే హీరోస్? అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక మనిషి స్వయంగా ఎట్లా ఎదిగి రావాలని చూసి చిరంజీవి గారిని ఓ దీనిగా తీసుకుని రావాలా. నాకు ఎందుకు బాలయ్య గారు చాలా కరెక్ట్ అవుతారు అదేదో తెలియదు. ఆయన అందరూ చెప్తున్నారు నాకు బాలయ్యబాబు అందరికి బాగా కనెక్ట్ అవుతారు, బాగా కనెక్ట్ అవుతారు చిన్నపిల్లడు మనసు. నాకు బాలయ్యబాబు అంటే ఎందుకో తెలియదు, ఎందుకంటే కొన్ని సందర్భాలు నేనేం చేశానంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అవునా ఏమైంది టక్కు ఫోన్ చేసేస్తారు కదా సార్, ఫోన్ చేస్తే ఆ ప్రాబ్లం టక్కున ఇది చేస్తారు. ఓ, అటువంటి ఇది కూడా ఏమైనా హాస్పిటల్ అటువంటి మాట్లాడేస్తారు తను. ఏముండదు పక్కన పిఎల్ గీఎల్ ఏముండదు, ఆయనే చెప్పారు. కానీ చాలామంది చెప్పారు, ఒప్పని ఇది చేసేవాడు ఉంటుంది కదా వాళ్ళ మనసులో ఏముండదు. ఆ టైం అంతే, ఆ టైం అలా బగ్గన వండుతారు అంతే. మనిషికి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అది ఇప్పుడు బీఏ లెస్ట్ బెస్ట్ లిజనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నీకు తెలియదు ఆయన గోకుతూ కూర్చుంటే ఎలా ఉంటుంది? లేదు సార్, 100 మందిలో 95 మంది ఆర్టిస్టులు బాలయ్య బాబు గారి గురించి ఇదే చెప్తారు. ఈవెన్ అన్స్టాపబుల్ అతనికి అది ఎలా ఉంటారు సెట్లు కూడా ఇదే ఇదే. అవును, ఇంకోటి ఆయన ఏం తెలుసా, క్యారవాన్ దిగి వన్స్ చూస్తే అలా సన్లైట్లో అలా అలా కూర్చుంటారు. అతనికి ఇంకోటి ఫైట్ చేసిన అతనికి ఆ ఫోర్స్ ఉండాల, మామూలుగా టచ్ చేస్తే కొట్టు ఆ లెవెల్ ఉంటుంది. గ్రేట్ ఎన్టీఆర్ గారి అబ్బాయి అయినప్పటికి కూడా ఎక్కడ ఏముండదు, కల్మషం లేని వ్యక్తి. కల్మషం లేదండి, ఎందుకు అతన్ని మరి వాళ్ళు ట్రోల్ చేస్తారు ఎవరికి, కానీ బాలయ్య బాలయ్య అంతైనా ఆయన కూడా పట్టించుకోడు సార్, ట్రోల్స్ ఎంజాయ్ చేస్తారు. నేను హైయెస్ట్ చేసిన సినిమాలు బాలయ్య గారు హీరోల్లో ఎవరో చేసినట్టు బాలయ్య తెలియ చేశారు. అవును, దాదాపు 7-8 మూవీస్ చేశాను. బాగుంటాయి మీ కాంబినేషన్స్ కూడా. సో ఎనీ హౌ 24లోకి ఎంటర్ అయ్యారు, పొంగల్ రాబోతుంది, విష్ యూ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అట్ ది సేమ్ టైం మళ్ళీ తెలుగులో కుమ్మేస్తున్నారు. అలాగే తెలంగాణ ఆంధ్ర ప్రతి ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్ద సినిమాలు వస్తున్నాయి, దాంతోపాటు చిన్న సినిమాలు వస్తున్నాయి, అన్నింటినీ ఆదరించండి. అన్నిట్లో ఏదో ఒక ఉంటుంది, ఏదో సంథింగ్. సో గుంటూరు కారం అంటూ మా ముందుకు రాబోతున్నారు. గుంటూరు కారం అంటూ ప్రేమతో ప్రేమలో, మా చందుతో ప్రేమలో అనే ఒక సినిమాతో దాంతో వస్తున్నాను. బాగుంటుందండి, కష్టపడ్డాడు, తనకు ఫలితం దక్కాలి నేను కోరుకుంటా. అవును, తనే ప్రొడ్యూసర్ చేశారు కాబట్టి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అల్లు అర్జున్తో ఇంతవరకు యాక్ట్ చేయలేదు అన్నారు కాబట్టి అది కూడా ఆ ఖాతాలో కూడా జమ చేసుకోవాలని వచ్చినప్పుడు. మీలాంటి వాళ్ళు ఏ సినిమాలో ఎలాంటి రోల్ కానీ సెట్ అవుతారు సార్? దేవుడు అలాంటి కట్అవుట్ ఇచ్చారు. చాలామంది అంటారు గెటప్ వేస్తే లుక్ మారిపోతుంది అంటారు. మీరు గెటప్ ఎప్పుడయ్యారు కదా? అంటే గెటప్ అంటే ఇప్పుడు కోట్ సూట్ వేసి ఇచ్చేస్తే ఆ దానికి సెట్ అయిపోతారు, పంచకట్లో ఉంటే అదొక దీనికి సెట్ అయిపోతారు. అది కొంతమందికి సెట్ అవుతుందట. అలా నాకు కొంతమంది ఖుష్బు గారి హస్బెండ్ సుందర్ సి చెప్పాడు, మన కొంతమంది నువ్వు కానీ సత్యరాజ్ గారు ఉన్నారు మిమ్మల్ని ఎటన్నా మలుచుకోవచ్చు నేను అంటారు. అవును,
ఇంకోటి ఏం తెలుసా, నటుడుగా మాదేముండదు ఏదే కానీ, ఇప్పుడు నేను ఎప్పుడు ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను, ఎందుకంటే తన మైండ్లో ఏముందో తెలీదు. సో ఎప్పుడు అలా ఉండడమే బెస్ట్, ఆయన ఎలా డిజైన్ చేస్తే అలా మనం ఇదయ్యేది బెస్ట్. మీరు డైరెక్టర్స్ ఆర్టిస్ట్? నేను డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడానికి ఇష్టపడతాను. సూపర్ సార్, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఈ సంక్రాంతి సందర్భంగా సుమన్ టీవీకి వచ్చినందుకు, చాలా విశేషాలు షేర్ చేసుకున్నందుకు. మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అండ్ తెలుగులో ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని, అప్పుడప్పుడు తమిళతో పాటు తెలుగుని కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉందంటే అన్ని కావాలి నాకు, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. బిఫోర్ దట్ ఐ మీన్ ఆర్మీ గై, ఓకే, సో నాకు అన్ని ఒకటే. ఓకే సూపర్, అన్ని భాషల్ని అందరినీ ఆదరించుకుంటూ వెళ్తారు. అందరూ ఆదరిస్తున్నాను, ప్రతి కర్ణాటక వాళ్ళు ఆదరిస్తున్నారు, తమిళ వాళ్ళు ఆదరిస్తున్నారు, తెలుగు వాళ్ళు ఆదరిస్తున్నారు. బాంబేకి ఏమి వెళ్ళిపోతుంటున్నా, సౌత్ కవిలనాగా అంటున్నాను తెలుసా, సౌత్ కవిలనాగా. సూపర్, చాలా తక్కువ మందికి వస్తున్నాను, మీకు వచ్చింది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా అలానే జాగ్రత్తగా కాపాడుకుంటూ పదిలంగా కుటుంబంతో కూడా కొంత టైం స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ కుటుంబంతో కూడా. అది సినిమా వాళ్ళకి అది కష్టమే కొంచెం, ఎందుకంటే వర్క్ పరంగా వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటాయి, ఎక్కడికి పోవాల్సిన పనే లేదు, ఆ టీవీ ఆన్ చేసుకుని కూర్చుని వాళ్ళు పెట్టింది తింటూ టైం పాస్ చేస్తూ ఉంటాం. మంచి ఫుడ్ ఇయ్యా సార్? ఫుడ్ అంటే అన్ని తిన్నాం, టేస్ట్ చేస్తాం అంతే అంతే. ఓ అని ఎగబడి తినేసి ఆ ఇది ఉండదు, ఏది పెట్టినా తింటాను. అది ఈ ఫుడ్ ఆ ఫుడ్తో నాకు సంబంధం లేదు, పచ్చడి వేసి పెట్టినా ఏదున్నా ఓకే నాకు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కంగ్రాచులేషన్స్ ముందుగా అన్ని మూవీస్కి. మీకు వరుస మూవీస్తో హిట్ల మీద హిట్లు కొట్టబోతున్నారు కాబట్టి హిట్లు హీరోస్కి వస్తే చాలు, సెంటిమెంట్గా మనకు ఒక ఇది అవుతుంది. యా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.